శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మీ మధ్యలోనికి దేవుని యొక్క మాటలు తెలియచేయటానికి, ఆ దేవుని యొక్క మనసును మీకు తెలియజేయటానికి, దేవుని సువార్తను మీకు తెలియజేయటానికి మీ మధ్యకు రావడం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు రాసిన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూడగలిగితే, కీర్తనలు 32వ అధ్యాయము 1వచనంలో దేవుడు తన భక్తుల ద్వారా ఒక మాట రాయించాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఎవరు ధన్యులు అని దేవుడు చెబుతున్నాడు తెలుసా? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నవారు ఎవరిని ధన్యులుగా చూస్తున్నారంటే, డబ్బు సంపాదించిన వారిని ధన్యులు అంటున్నారు, అలాగే మంచి మంచి స్థలాలు పొలాలు సంపాదించిన వారిని ధన్యులు అంటున్నారు, బంగారము వెండి విలువైన వస్తువులను సంపాదించుకున్న వారిని చూచి ధన్యులు అంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారిని చూసి ధన్యులు అంటున్నారు, లోక సంబంధమైన అధికారాలు కలిగిన వారిని చూసి వారు ధన్యులు అంటున్నారు, మరి కారుల్లో మంచి మంచి వాహనాల్లో తిరిగే వారిని చూసి వీరెంతో ధన్యులని మాట్లాడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు లోక సంబంధమైన ధనాన్ని కలిగి ఉన్నారు కానీ మనిషిలో సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. దానికి కారణం ఏమిటంటే, తనలో ఉన్నటువంటి పాపము. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పాపములో ఉన్నవారు మనశ్శాంతి లేకుండా జీవించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకాన్ని వదిలిన తర్వాత మన కోసం దేవుడు మరొక లోకాన్ని సిద్ధం చేశాడు, అదే పరలోకం. ఆ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మనము పాపముతో ఉండకూడదు. పాపములో ఉండి చనిపోతే మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనం సంపాదించుకున్న వస్తువులు మన ఆత్మను రక్షించలేవు. మనం సంపాదించిన ధనం మనలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళలేదు. అదంతా కూడా ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము, అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనం సంపాదించిన ధనము వలన, మనం సంపాదించినటువంటి ఆస్తుల వలన మన ఆత్మకు రక్షణ లేదు. ఆ ఆస్తులు మన పాపము నుండి మనల్ని విడిపించలేవు, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళలేవు. కాబట్టి మరి దేవుడు మన పాపము నుండి మనల్ని విడిపించడానికి మనల్ని ప్రేమించి 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మానవుల యొక్క పాపాలకు క్షమాపణ ప్రసాదించడానికి యేసుక్రీస్తు వారిని దేవుడి లోకానికి పంపించడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు అని. ప్రియమైన దేవుని వారలారా, మానవుల యొక్క పాపాలకు దేవుడు పరిహారము చేయాలి అంటే, మానవుల పాపాలను తీర్చాలి అంటే రక్తము చిందించబడాలని వేద గ్రంథంలో వ్రాయబడింది. అది ఏ రక్తము అంటే, పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. అందుకే ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన పరిశుద్ధుడిగా బ్రతికి తన పరిశుద్ధ రక్తాన్ని మన పాప క్షమాపణ కోసం కలువరి సిలువలో ఆయన ధారపోశాడు. మన చేతులతో మనం పాపం చేస్తే ఆయన తన చేతులకు మేకులు వేయించుకున్నాడు. మన కాళ్ళతో ఎక్కడెక్కడ తిరిగి పాపం చేశామో ఆ పాపాలను క్షమించడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాదాలలో మేకులు కొట్టబడ్డాయి.
మన ప్రక్కతో చేసిన ప్రతి పాపానికి ఆయన ప్రక్కలో బల్లెపు పోటు విధించబడింది. మనం ఎన్నిసార్లు చెడ్డ తలంపులు ఆలోచించామో అందుకే ఆయన తలకు ముళ్ళకిరీటం పెట్టబడింది. ఎన్నిసార్లు మన ముఖాన్ని చూసుకొని నేను అందంగా ఉన్నానని మురిసిపోయి పాపానికి ఆకర్షింపబడ్డామో అందుకే ఆయన ముఖంలో ఉమ్మివేయబడింది. ప్రేమైన దేవుని పిల్లలారా, మన దేహంతో చేసిన ప్రతి పాపానికి పరిహారం చేయటానికే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క దేహంలో శిక్షణ పొందారు. ఆయన దేహమంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఎందుకు అంటే ఈ మానవుల యొక్క పాపాలకు పరిహారం చేయటానికి. ప్రియ దేవుని వారలారా, మరి మన పాపాలకు క్షమాపణ కలగాలంటే ఏం చేయాలి? మనం సంపాదించుకున్న ధనం మన పాపం నుండి మనల్ని విడిపించలేదు, కానీ యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా చేస్తుందని వేద గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. మరి ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి నా పాపముల కొరకు ఆయన శిలువలో రక్తాన్ని కార్చి నా పాపముల కొరకే ఆయన తన ప్రాణాన్ని ధారపోసి నా కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచాడని, యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముతారో ఆయన ఏంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపములను క్షమించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు గనుక, మరి సువార్తను విన్న మీరు యేసుక్రీస్తును లోకరక్షకుడుగా మన ఆత్మను రక్షించడానికి వచ్చిన మహనీయుడిగా మీరు గుర్తించి ఆయనను స్వీకరించి ఆయన రక్తంలో మీ పాపాలను కడుగుకొని పరిశుద్ధులుగా మార్చబడి పరలోకానికి సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.